ఉద్యోగాలు సంబంధించి ఈ పర్సంటేజ్ పెరగటం కాదు ఈ మధ్య మనం వేసినటువంటి పిఆర్సి కమిషన్ కూడా ఒక లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష అది మీ అందరికీ తెలిసిందే దీనికి తోడు దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ముందుకు వచ్చేసి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మేము మూసేయబోతా ఉన్నాం అమ్మకానికి పెట్టేసామని చెప్తా ఉన్నారు అధ్యక్ష మన మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలగటానికి కానీ లేకపోతే హైదరాబాద్ నగర అభివృద్ధి చెందటానికి కానీ ప్రధాన కారణంగా మనం ప్రభుత్వ రంగ సంస్థలనే పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష ముందుగా అటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టినా లేకపోతే మూసేయాలని ఆలోచన చేసినా ప్రైవేట్ వ్యక్తులకు దారాతత్వం చేయాలని ఆలోచన చేసినా పెద్ద ఎత్తున నష్టపోయేది కూడా ఉద్యోగస్తులు అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఈ నష్టపోయేటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఈ రంగాలు అణగారిన వర్గాలు పెద్ద మొత్తంలో అసలు ఉద్యోగాలే కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా గమనంలో తీసుకునే అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత అమ్మకాలపైన ఒక స్పష్టమైనటువంటి వైఖరిని కూడా ఈ సభ ద్వారా ఈ దేశానికి రాష్ట్రానికి కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఇంకొక ప్రధానమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశం ఈ బడ్జెట్లో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా మరొక్కసారి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలకు కూడా తెలియజెప్పాలని అనుకుంటాను అధ్యక్ష ఈ పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్స్ అధ్యక్ష అప్పులు అప్పులు కూడా చాలా ఆందోళనకరంగా భయానకంగా భయం కల్పించేటట్టుగా భవిష్యత్తు చాలా ఒక రకమైనటువంటి డెట్ ట్రాప్లోకి రాష్ట్రంలో పడిపోతున్నటువంటి ఆందోళన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష ఉదాహరణకి అధ్యక్ష పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయలు అప్పులు కనిపిస్తా ఉన్నాయి ఈ బడ్జెట్ పుస్తకంలో అధ్యక్ష ఇది మామూలు సంఖ్య కాదు అధ్యక్ష అట్లా దీనికి తోడు మన అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్స్ తీసుకునే లోన్స్కి ఇచ్చే గ్యారంటీస్ సంబంధించి అవి కూడా చూస్తే అధ్యక్ష ఇరిగేషన్ సంబంధించి నలభై ఏడు వేల నూట యాభై రెండు కోట్లు మిషన్ భగీరాధకి ఇరవై ఐదు వేల ఆరు ఆరు వేల కోట్లు అదర్స్కి ముప్పై రెండు వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు కనిపిస్తూ ఉంది అధ్యక్ష మొత్తం కలిపితే ఒక లక్ష ఐదు వేల ఐదు కోట్లు అంటే రెండు కలిపితే అధ్యక్ష ఈ బారోయింగ్స్ గ్యారంటీసు రెండు కలిపితే మూడు లక్షల తొంభై ఒక్క వేల ఎనిమిది వందల తొమ్మిది కోట్లు ఈరోజు ఈ అవుట్స్టాండింగ్ అప్పులు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం అధ్యక్ష మన గతంలో కూడా నేను స్టార్ట్ చేసి పద్నాలుగు నిమిషాలు అయింది కుదించి మమ్మల్ని క్షమించండి చాలా కుదించి సార్ ఒక్క నిమిషం వినండి మీరు మాట్లాడుకున్న క్లుప్తంగా క్లుప్తంగా చేసుకోండి గానీ బ్రాడ్గా మొత్తం స్పీచ్ ఇస్తామంటే గంట వేరే సభ్యులు ఉన్నారు కదా సార్ నేను ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎక్కడ ఉపన్యాసం లేదు సార్ అంకెలు మాత్రమే చెప్తా ఉన్నాను నేను బట్టి కాదు అపార్థం చేసుకోవద్దు సార్ నేను అపార్థం చేసుకోవట్లేదు సార్ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తమరు డిప్టి స్పీకర్ చేశారు మా అందరితో పాటు చాలా నుంచి సభలో ఉన్నారు ఎప్పుడైనా కానీ పార్లమెంట్ ప్రొసీజర్ ప్రకారంగా సభ్యుల సంఖ్యను బట్టి సమయం ఇస్తాను తప్పితే ఇద్దరు ఉన్నాం కదా అని గంట సేపు అంటే సార్ నేను ఒక చిన్న విషయం మీ దృష్టి చేసిన

మాట్లాడతారు సాయంత్రం వారికి కూర్చుందా సార్ మీరు ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చని మీరు కూడా అన్నారు ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు సార్ నేను ఎక్కడ ప్లీజ్ సార్ నేను రాజకీయ ఉపన్యాసం ఎక్కడ చెప్పట్లేదు సార్ సార్ నేను కేవలం అంకెలు సంఖ్య తప్ప వేరే దాని జోలికి పోదలుచుకోలేదు సార్ సో ఈ రకంగా సార్ మూడు లక్షల తొంభై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లు దాదాపు నాలుగు లక్షల కోట్లు అయింది అధ్యక్ష ఇంకో రెండు సంవత్సరాలకి మరి అది దాటితే మరి ఐదు లక్షలు ఆరు లక్షలు అవుతుందో నాకు తెలియదు ఇది కొద్ది ఆందోళనకరంగా ఉన్నటువంటి అంశం అధ్యక్ష ఇది మొత్తం ఓవరాల్ బడ్జెట్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అధ్యక్ష లేకపోతే అసలు ఈ రెండు లక్షల ముప్పై వేల కోట్ల బడ్జెట్ అంచనాలు ఎట్లా ఉన్నాయనేది ఒకసారి కూడా మనం పరిశీలన చేస్తే అధ్యక్ష టోటల్ బడ్జెట్లో రెవెన్యూ రిసీప్ట్స్ వచ్చి ఒక లక్ష డెబ్బై ఆరు వేల నూట ఇరవై ఆరు కోట్ల అధ్యక్ష దీంట్లో ట్యాక్స్ రెవెన్యూ తొంభై రెండు వేల తొమ్మిది వందల పది కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ ముప్పై వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు గ్రాంటీ నేడ్ ముప్పై ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఇవన్నీ కలిపితే దీంతో పాటు క్యాపిటల్ మిగతా ఫిజికల్ డిఫిజిట్ అవన్నీ కలిపితే రెండు లక్షల ముప్పై వేల కోట్లు తీసుకొని వచ్చారు అధ్యక్ష దీంట్లో ప్రధానంగా మనం చూసుకోవాల్సిన రెవెన్యూ రిసీప్ట్స్ ఈ రెవెన్యూ రిసీప్ట్స్లో అధ్యక్ష వచ్చే రాబడి ఈ రాబడిని పెట్టి మేము ఎంత ఖర్చు పెడుతున్నాము రెండు లక్షల ముప్పై వేల కోట్లు అని చెప్పారు ఈ రాబడిలోనే నాకు అనుమానం ఉంది అధ్యక్ష ఎందుకు అనుమానం ఉందంటే అధ్యక్ష ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ముప్పై వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు చూపించారు అధ్యక్ష అలా నేవరే మన ప్రతి సంవత్సరం నాన్ ట్యాక్స్ రెవెన్యూ తీసుకుంటే నాకు తెలిసి పదివేల కోట్లు నుంచి పన్నెండు వేల కోట్లు ఇప్పటివరకు ఎప్పుడు దాటలేదు అధ్యక్ష మంచి పీక్ పీరియడ్లో భూములు భారీగా అమ్మకాన్ని పెట్టినప్పుడు కూడా పది పన్నెండు వేలు దాటలేదు మరి వాళ్ళ కరోనా వచ్చి ఏమి అమ్మకాలు లేనటువంటి పరిస్థితిలో ముప్పై వేల కోట్ల రూపాయలు నాన్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి అంటే ఇది సాధ్యమయ్యేది కాదనేది గత లెక్కలన్నీ కూడా ఎవ్రీ ఇయర్ మనం ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ వరుసగా చూసుకుంటూ వస్తే కూడా మనకు అర్థం అవుతుంది అధ్యక్ష దీంట్లో నాకు తెలిసి ఆ పదివేల కోట్ల కంటే ఎక్కువ రాదని నేను అనుకుంటున్నాను ఇక్కడే ఇరవై వేల కోట్లు మైనస్ కనిపిస్తూ ఉంది అధ్యక్ష అట్లాగే గ్రాంటీ ఎయిడ్ అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు తెలిసి ఇప్పటివరకు గ్రాంటిన్ ఎయిడ్ పది నుంచి పన్నెండు వేల కోట్లు మించి ఎప్పటివరకు రాలేదు అధ్యక్ష మీరు మరి ఏ రకంగా ఒకసారి ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎక్స్పెక్ట్ చేసి మరి గ్రాంటిన్ ఎయిడ్ పెట్టారో నాకు అర్థం కాలేదు అధ్యక్ష బట్ మొన్న కంటిన్యూస్గా మనం రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇప్పటివరకు తీసుకుంటే దాని లెక్కల ప్రకారం తీసుకున్న ఎవ్రీ ఇయర్ మనకు వచ్చేది పది పన్నెండు వేలు సో ఈ ముప్పై ఎనిమిది వేల కోట్లకు కూడా ఏడ కూడా వస్తే గ్రాంటీ ఎయిడ్ ఓ పదివేల కోట్లు వస్తుందేం సో ఈ పదివేల కోట్లు ముప్పై ఎనిమిది వేల కోట్లు చూపించాం అంటే ఏడ కూడా ఒక ఇరవై ఎనిమిది వేల కోట్లు మైనస్ కనిపిస్తూ ఉంది ఈ ఇరవై ఎనిమిది వేల కోట్లు ఆ ఇరవై వేల కోట్లు మొత్తం కలిగితే ఇక్కడే నలభై ఎనిమిది వేల కోట్లు ఈ రెవెన్యూ రిసీప్స్లో తేడా కనిపిస్తూ ఉంది ఫార్టీ ఎయిట్ థౌజండ్ కురస్ అధ్యక్ష ఇట్లా ఈ రెంట్లోనే మనకింత తేడా ఉంటే అధ్యక్ష నేను ఏం చెప్తా అంటే ఈ రెవెన్యూ రిసీప్స్ ద్వారా మనం ఆశించినటువంటి అంశాలు రాకపోవటం వలన జరిగేటువంటి నష్టం పెద్ద ఎత్తున ఉంటుందని అంటే రెండిట్లో తేడా యాభై యాభై కోట్ల దాకా ఉంటే దానివల్ల జరిగేటువంటి నష్టం ఆ రెవెన్యూ రిసీప్ట్స్లో కేవలం ఒక లక్ష ఇరవై ఆరు వేల కోట్లకు మాత్రమే పరిమితం అవుతాం ఒక లక్ష ఇరవై ఇరవై ఆరు కోట్లకు పరిమితం అయితే దానికి మనం మీరు చెప్పేటువంటి ప్రపోజ్ చేసినటువంటి బడ్జెట్లో అప్పులు తీసుకొద్దాం ఫిజికల్ డెఫిసిట్ పేరు మీద అక్కడ ఎక్కడ ఓపెన్ మార్కెట్లో అనుకుంటే ఒక యాభై వేల కోట్లు మీరు తీసుకొచ్చినా అదొక లక్ష ఇరవై వేల కోట్లు ఇది ఒక యాభై వేల కోట్లు మొత్తం కలిపి లక్ష డెబ్బై వేల కోట్లు లక్ష అరవై నుంచి లక్ష డెబ్బై వేల కోట్లకి మించి దాటదు లక్ష అరవై నుంచి లక్ష డెబ్బై వేల కోట్లకే ఈ బడ్జెట్ ఉండేటువంటి పరిస్థితి చూస్తే లెక్క మనం గ్రోత్ నేను చెప్పేది నిన్న నేను రిఫరెన్స్తోనే చెప్తా ఉన్నాను అధ్యక్ష ఉదాహరణకి మనం గ్రోత్ తీసుకుంటే కూడా ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ నైన్టీన్ నైన్టీన్ ట్వంటీ 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 వన్ వరకు అని యావరేజ్ గ్రోత్ మనకి ట్వంటీ పర్సెంట్ మించి ఎప్పుడు పోలేదు అధ్యక్ష ఆ రకంగా లెక్కేసుకుంటే కూడా మనకు వచ్చేది వన్ సెవెంటీన్ వన్ ల్యాక్ సెవెంటీన్ థౌజండ్ దగ్గరకే రెవెన్యూ రిసిప్స్ ఆగిపోతా ఉన్నాయి దానికి మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టు యాభై వేల కోట్లు కలుపుకుంటే అట్లా కూడా ఓ ఒకటి డెబ్బై కంటే దాటట్లేదు